వివరాలు బీసీల ఆత్మ గౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బి స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటినా సభలో ప్రసంగం కోసం టికెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. और हमें सेवा करने का मौका मिला तो एपीजे अब्दुल कलाम जी को हमने देश का राष्ट्रपति बनाया. 1996 में जब आदिवासी नेता पीए संगमा जी का नाम लोकसभा के स्पीकर पद के लिए चुना गया तो अटल जी ने समर्थन का नेतृत्व किया. 2012 में राष्ट्रपति चुनाव में भी बीजेपी ने पीए संगमा जी के नाम का समर्थन किया. एनडीए ने ही जीएमसी बाल योगी जी को स्पीकर पद के लिए नामित किया था, जो देश के पहले दलित लोकसभा अध्यक्ष बने थे. जब बीजेपी को अवसर मिला तो उसने दलित समुदाय से रामनाथ कोविंद जी को राष्ट्रपति बनाया.